షా న్యూస్ లో స్వాగతం. భైంసాలో గుండేగాం గ్రామస్తులకు న్యాయం చేయాలని భైంసాలోని నిర్మల్ చౌక్ వద్ద రాస్తారోకు. భైంసా మండల షా న్యూస్ రిపోర్టర్ రెహమాన్ వివరాల ప్రకారం గుండేగాం గ్రామ ప్రజలతో భాజపా జిల్లా అధ్యక్షురాలు పడకండి రమాదేవి రాస్తారోకు నిర్వహించారు. ఇటీవల గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు పూర్తిగా నీటిలో నిండి గుండేగాం ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితిగా గ్రామం మొత్తం నీటితో నిండిపోయింది. ఇదే విషయమై పలువురు అధికారులకు నాయకులకు విన్నవించిన వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా తాజా వర్షాలతో మరోసారి గుండేగాం నీటిలో మునిగిపోయింది. దీంతో ఆగ్రహించిన ముంపు బాధితులు శుక్రవారం భైంసాపట్టణంలోని నిర్మల్ చౌరస్తాలో జిల్లా భాజపా అధ్యక్షురాలు పడకండి రమాదేవి భాజపా నాయకులు కార్యకర్తలతో కలిసి నిరాశనకు దిగారు. పోలీసులు ఎంత సముదాయించినా న్యాయం కావాలంటూ కలెక్టర్ ఎమ్మెల్యే మంత్రి ఇక్కడికి రావాలంటూ ఆందోళన చేశారు. వారికి శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించడం లేదంటూ నరిడొడ్డుపై బైఠాయించారు. చివరగా నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు వచ్చి బాధిత గ్రామస్తులకు నచ్చ చెప్పారు. అయినా వారు వినకపోవడంతో రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో గ్రామస్తులు, భాజపా కార్యకర్తలు, జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి సైతం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సార్కు నమస్కారం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిసర్వే చేశారు. రిసర్వే చేసి ఎంపీలు తయారు చేశారు. ఎంపీలు తయారు చేసి పోయిన 2 మంత్స్ సెక్రటరీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే సిగ్నేచర్ చేసి ఎంపీలు పంపించిన తర్వాత సుఖం ఇంత ప్రొడక్షన్ రాలేదంటే విలేజ్ కోసము. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి మేము రైతులము కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎంత నష్టపోతున్నాం. మరి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ అయిపోయింది. మనం మీకు పాత ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు సిద్దిపేట వెళ్ళినాం. అప్పటికి ప్రభుత్వం ఏం చేసింది? అప్పటికి 37 కోట్ల సాంక్షన్ ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. అప్పటికి మాటలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది.